హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ప్రజాతంత్ర రిపోర్టర్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భీమదేవరపల్లి మండల వర్కింగ్ జర్నలిస్టు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని అన్నారు. ప్రజలు మేలు కోరే జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదని అన్నారు. ఎవరైనా విలేకరులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మా తోడికి పాత్రను నెట్టేసి దాడికి పాల్పడడం ఇది ఏమైనా చర్యగా మేము పేర్కొంటున్నాం. వెంటనే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే చట్టం అరెస్ట్ చేసి వాళ్ళకు కఠిన శిక్షణ విధానాన్ని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళకు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను ఒక నెల రోజుల దాకా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఏ రోజు కూడా మా దగ్గర మేము 30 ఏళ్ళు పనిచేసినా కానీ ఏ విలేకరిపైన దాడులు జరగలేదు. మొట్టమొదటిసారి ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మేము ఆలోచిస్తాను. ఎందుకంటే చిత్తుగా మద్యం తాగొచ్చి ఏది పడితే చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న వారు కూడా ఏ రోజు కూడా మా భీమదేవరపల్లి మండల పాత్రికేయులు అన్ని పార్టీలతోటి, అన్ని వర్గాలతోటి, ప్రతి ఒక్కరితోటి సమన్వయం పాటించి అందరితోటి ఈ రోజు వరకు కూడా ఎలాంటి 30 సంవత్సరాలుగా ఏ విలేకరి మీద కేసులు కాలేదు. ఎట్లాంటి వాళ్ళకి కేసులు